రామాజంట గారికి అలాగే విరాట పర్వం ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి డైరెక్టర్ కిషోర్ గారికి ప్రియాంక అరుల్ మోహన్ మేడం హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎక్కడికి విచ్చేసి మా టీంకి శుభాకాంక్షలు తెలబోయే మెగాస్టార్ చిరంజీవి గారికి మనందరి మెగాస్టార్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఆచార్య దేవోభవ సరిగ్గా రెండు వేల పదహారు రెండు వేల పదహారు అక్టోబర్ ఇరవై మూడున షార్ట్ ఫిల్మ్గా రిలీజ్ అయిందండి ఈ సినిమా శ్రీకారం ఆ తర్వాత సరిగ్గా పదహారు వందల రోజుల తరువాత కరెక్ట్గా పదహారు వందల రోజుల తర్వాత మార్చి పదకొండున ఫీచర్ ఫిల్మ్గా మీ ముందుకు వస్తుంది అందరూ చూసి ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను ఇక శ్రీకారం శ్రీకారం అనే టైటిల్లోనే స్త్రీ ఉంది స్త్రీ అంటే గౌరవ సూచకమని సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మంచి గౌరవం గౌరవం సంపాదించే చిత్రంగా ఇది నిలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ఇక రెండు వేల పదహారులో రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్కి నేను ఒక పాట రాశాను ఇందులో రెండు సాంగ్స్ రాశాను ఈ అవకాశం కల్పించిన నా బెస్ట్ ఫ్రెండ్ కిషోర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను కిషోర్కి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే ఎన్నో జాగారాలు చేశాడు ఎన్ని జాగారాలు చేశాడంటే తరువాత ఇప్పుడు అందరూ జాగారం ఉండే రోజున తను హాయిగా నిద్రపోతాడని నేను నమ్ముతున్నాను సి ఎందుకంటే సినిమా హిట్ అవుతుంది నేను కొన్ని చూశాను సీన్స్ చాలా చాలా బాగా వచ్చాయి అలాగే ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్లో ప్రొడ్యూసర్స్ రామాజంట గారు అలాగే గోపి ఆచంట గారు ఒక కొత్త కుర్రవాడికి అవకాశం ఇస్తూనే అవకాశం ఇవ్వడంతో పాటు సినిమాలో కీలక సన్నివేశమైన రెండు బిట్ సాంగ్స్ ఉన్నాయి దాన్ని నాతో రాయించడం అంటే పెద్ద సాహసమైన చెప్పాలి ఎందుకంటే అవి సినిమాకి ఎంత కీలకమో నాకు తెలుసు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు టేజర్ ట్రైలర్స్లో వచ్చే వచ్చిన డైలాగ్స్ చాలా వేరే లెవెల్లో ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సినిమాని వేరే లెవెల్లో ఈ డైలాగ్స్ నిలబెడతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను తర్వాత మిక్కీ సార్ మిక్కీ సార్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు చాలా చాలా హిట్ అయ్యే సాంగ్స్ కూడా అలాగే ఇక్కడ సింగర్స్ ముఖ్యంగా అనురాగ్ కుల్కర్ణి గారికి మోహన భోగరాజు గారికి స్పెషల్ మెన్షన్ తరువాత శర్వానంద్ గారు రాలేదు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్దాం అనుకున్నాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ ఎందుకంటే సినిమా హిట్ అవ్వబోతుంది కాబట్టి అంతేనండి థ్యాంక్ యూ నాకు ఇంకోసారి అవకాశం ఇచ్చిన అందరికీ ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పటికీ రుణపెట్టి ఉంటానండి థ్యాంక్ యూ మేడం ప్రియాంక మోహన్ గారు థ్యాంక్స్ అండి మీరు చాలా బాగా చేశారు ఓకే ఒక సిన్సియర్ స్టూడెంట్ కాలేజ్లో స్పీచ్ ఇచ్చినట్టు ఉన్న చోట నుంచి కదలకుండా అటెన్షన్ పోజులో మొత్తం ఆయన చెప్పాలనుకున్నామని చెప్పేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సినిమా కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఉంది ఫోర్టీన్ రీల్స్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అంటే మరి ఆ మాత్రం ఆల్ ది బెస్ట్ అండి మెనీ మోర్ ఫిలిమ్స్ గో థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు థ్యాంక్ యూ సో మచ్